కల్వరి స్వరము నీ కొరకే. నిన్నటి దినమున మనం ధ్యానించిన గుమ్మము పేరు తూర్పు గుమ్మము. తూర్పు గుమ్మము మందిరానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. అనగా ఎవరైనా తూర్పు గుమ్మములో అడుగు పెట్టారయ్యా అంటే ఆ తూర్పు గుమ్మము వారిని ఎక్కడికి తీసుకెళ్తుంది? మందిరంలోనికి తీసుకుని వెళ్తుంది. మందిరానికి దేవుని సన్నిధికి నడిపించే గుమ్మమే తూర్పు గుమ్మము. అంతేకాకుండా ఆ తూర్పు గుమ్మము మరొక పేరు ఏమిటంటే గోల్డెన్ గేట్ అని కూడా పేరు. ఏ గేట్ అండి? గోల్డెన్ గేట్, స్వర్ణ ద్వారము అని కూడా పేరు. ఈరోజు మరొక సత్యాన్ని నేను తెలుసుకుంది ఏమిటంటే అది శృంగారపు ద్వారం కూడా. మీకు జ్ఞాపకం ఉందా, అపొస్తల కార్యం 3 మొదటి వచనంలో పేతురు యోహాను మందిరం మెట్లు ఎక్కుతూ వెళ్తున్నప్పుడు గుమ్మము దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు, జ్ఞాపకం ఉందా? అప్పుడు అక్కడ మనం చూసేది ఏమిటి? శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చి, రైట్? అది బ్యూటిఫుల్ గేట్, ఇంగ్లీష్లో బాగుంది, తెలుగులో కన్నా అందమైన ద్వారం. ఇప్పుడు మనం ధ్యానించే గుమ్మము 3 చిట్ట చివరి గుమ్మము. 10 గుమ్మాల గురించి 3 రాయబడి ఉందాయి. 10 గుమ్మాలే సాధారణంగా యెరూషలేము ప్రాకారములో ప్రాముఖ్యంగా కనిపించే గుమ్మాలు. 10 గుమ్మాల గురించే సాధారణంగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. 10 గుమ్మాలే ఉన్నట్టుగా కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. దానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే నెహెమ్యా 3 10 గుమ్మముల గురించి స్పష్టంగా లిఖింప చేశాడు. అంతేకాకుండా ఈరోజు కూడా యెరూషలేములో 12 గుమ్మాలు ఉన్నప్పటికీ కూడా 10 గుమ్మాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకో ఎక్కువగా ఎఫ్రాయిము గుమ్మం గురించి, అలాగే బందీ గృహ గుమ్మం గురించి పెద్దగా పట్టించుకోరు. కారణం ఏమిటో మనకు పెద్దగా తెలియకపోయినా ఎక్కువగా ప్రజలు ఎప్పటికి కూడా వాళ్ళు తలంచేది, వాళ్ళు పిలిచేది, వాళ్ళు పట్టించుకునేది, వాళ్ళు మాట్లాడేది ఈ 10 గుమ్మముల గురించే. ఈ సమయంలో మనం ఈ 10 గుమ్మాలలో చివరి గుమ్మం దగ్గరికి వచ్చాము. ఆ చివరి గుమ్మము పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ గుమ్మం పేరు ఏమిటయ్యా అంటే, ఏ గుమ్మండి? మిస్కాదు ద్వారము. నెహెమ్యా గ్రంథము 3 అతనిని ఆనుకొని నెథీనీయుల స్థలమునకును మిస్కాదు ద్వారమునకును ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాణి కుమారుడైన మల్కియా బాగు చేశాను. మిస్కాదు ద్వారము, మిస్కాదు అనే పదముకు అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో ఇన్స్పెక్షన్. ఏమిటంట? ఇన్స్పెక్షన్ గేట్. ఇన్స్పెక్షన్ అంటే అర్థం ఏం చెప్తారు? కాస్త తనిఖీ చేయడం. ఏమిటి? చెకింగ్. అది మరి ఇంక ఇన్స్పెక్షన్ అంటే మళ్ళీ తెలుగు మళ్ళీ దానికి పర్యాయ పదం, చెకింగ్ అంటే మళ్ళీ దానికి పర్యాయ పదం. ఇన్స్పెక్షన్ అనేది సాధారణంగా ఏమంటామంటే పరీక్షించటం. ఎస్. అంతేకాకుండా మరొక అర్థం కూడా దానికి ఉంది. మిస్కాదు అనే మాటకు మరొక అర్థం ఏమిటయ్యా అంటే ఎ ప్లేస్ ఆఫ్ జడ్జ్మెంట్. మరొక పేరు ఏమిటయ్యా అంటే తీర్పు తీర్చు స్థలము. ఎందుకు ఆ 2 పదాలు లేక ఆ 2 అర్థాలు ఆ మిస్కాదు అనే పదానికి ఉన్నవంటే, 1, ఆ మార్గం గుండానే సైనికులు బయటకు వెళ్తున్నప్పుడు వారిని ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు, లోపలికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు. 2, అదే స్థలం దగ్గర ప్రజల్లో వచ్చినటువంటి తగాదాలు కానివ్వండి, ప్రజల్లో వచ్చినటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేదా ఏదైనా గొడవ కానివ్వండి, అక్కడ తీర్పు తీర్చేవాళ్ళు. 1, ఇన్స్పెక్షన్ జరిగేది. 2, తీర్పు కూడా జరిగేది. ఇప్పుడు మిస్కాదు అనే పదానికి అర్థం ఏమిటంటే పరీక్షించటం, అలాగే తీర్పు తీర్చటం. విచిత్రమైన లేదా మనం నేర్చుకోవలసిన విలువైన ఆత్మీయ పాఠం ఏమిటయ్యా అంటే ఈ మిస్కాదు ద్వారం సరిగ్గా ఎక్కడుంటుందో తెలుసా మీకు? దేవుని మందిర ద్వారానికి, గొర్రెల ద్వారానికి మధ్యలో ఉంటుంది. ఎక్కడుంటుంది? దేవుని మందిర ద్వారము అంటే మీకు తెలుసా ఏంటో? తూర్పు ద్వారము. తూర్పు ద్వారము నుంచి మనం వెళ్తేనే మందిరం కనిపిస్తుంది. కాబట్టి దానికి మరొక పేరు ఏమిటయ్యా అంటే దేవుని మందిరపు ద్వారము. అందుకే ఇందాక అక్కడ చూసాం మనం, ఏమని? శృంగారమును మందిరపు ద్వారము. సో మందిరపు ద్వారముగా కూడా అది పిలువబడవచ్చు. ఇప్పుడు ఆ మందిరంలోనికి వెళ్ళడానికి ఉన్న ముఖద్వారము తూర్పు ద్వారము. ఆ తూర్పు ద్వారానికి
గొర్రెల ద్వారానికి మధ్యలో ఉండే ద్వారం ఏమిటా అంటే ఈ ఇన్స్పెక్షన్ గేట్ ఏమిటి, మిస్ కాదు ద్వారము. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఎవరైనా గొర్రెల ద్వారాన్ని సమీపించినట్లయితే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, గొర్రెల ద్వారం దేనికి సూచన చెప్తారా? గొర్రెల ద్వారం దేనికి సూచన? త్యాగానికి సూచన, యాగానికి సూచన, ప్రభు యేసుక్రీస్తుకు సూచన, ఆయన అనుగ్రహించు రక్షణకు కూడా సూచన. ఇప్పుడు గొర్రెల ద్వారం దగ్గర నువ్వు వచ్చావనుకోండి, అనగా రక్షణ అనుభవాన్ని నువ్వు పొందుకుంటున్నావు. రక్షణ అనుభవం పొందుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాలని ఆశపడతాడు? దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆశపడతాడు. దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి అని ఆశపడతాడు. ఇప్పుడు జాగ్రత్తగా విన్నట్లయితే, ఒకవేళ మనం ఎట్లా చెప్పుకుందాం, ఇది ఒకవేళ గొర్రెల ద్వారం అయితే, ఓకే, ఇది గొర్రెల ద్వారం అయితే, ఇది ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు మిస్కాదు ద్వారం అయినట్లయితే, అది ఏ ద్వారం అండి? దేవుని మందిర ద్వారం. ఓకే, ఇది యాక్చువల్గా మనకు కనిపించేటటువంటి క్రమం. ఇప్పుడు గొర్రెల ద్వారం నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? గొర్రెల ద్వారం నుంచి. గొర్రెల ద్వారం దేనికి సూచన? రక్షణకు సూచన. మరి ఆ తర్వాత ఏ ద్వారం చూస్తున్నాం మనం? ఇందాక మనం పోయిన గతంలో చూసింది ఏమిటి? మత్స్యపు ద్వారం. మత్స్యపు ద్వారం దేనికి సూచన? ఆత్మల సంపాదనకు సూచన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అనగా గొర్రెల ద్వారం దగ్గరికి వచ్చిన మనిషి, రక్షించబడిన వ్యక్తి దేవుని దగ్గరికి చేరుకోవాలి అంటే మధ్యలో ఇన్స్పెక్షన్ గేటు దాటాలి. అనగా అర్థం ఏమిటి? ఏ వ్యక్తి అయినా రక్షించబడిన తర్వాత, నేను రక్షించబడ్డాను కాబట్టి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే కుదరనే కుదరదు, నా ఇష్టానుసారం నేను బ్రతుకుతానంటే కుదరనే కుదరదు. కారణం ఏమిటయ్యా అంటే, తాను రక్షించబడిన తర్వాత దేవుని సన్నిధికి చేరుకోవాలన్నా, దేవుని సన్నిధిలో ఆరాధించాలన్నా, దేవుని యొక్క మహిమను చూడాలన్నా, దేవుణ్ణి ఘనపరచాలన్నా, అతడు దాటి వెళ్ళవలసిన గుమ్మం ఏమిటయ్యా అంటే ఇన్స్పెక్షన్ గేట్ లేదా జడ్జిమెంట్ గేట్, తీర్పు ద్వారము లేదా పరీక్ష ద్వారము. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనం అందరం కూడా ఎక్కడ చేరుకోవాలి? ఇన్స్పెక్షన్ గేట్కి చేరుకోవాలి. ఎప్పుడు ఈ విషయం గమనించారా? హెబ్రీయులు రాసిన పత్రికలు అది ఉంటుంది, అలాగే కొరింథీయులు రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం. కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు 6వ అధ్యాయము అక్కడేముందో చూద్దాం రండి. 6వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. వి ఆల్ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్. గొర్రెల ద్వారం నుంచి దేవుని యొక్క సన్నిధికి మనం చేరుకోవాలంటే మధ్యలో న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానం ఎదుట మనం అందరం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిలబడవలసిందే అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి వీలు లేనే లేదు. అంతేకాకుండా మరొక చోటు ఉంది ఏమనంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఇక్కడే ఉంది, మనుషులు ఒక్కసారే మరణిస్తారు కానీ ఆ తర్వాత ఏముందట? తీర్పు ఉంది. కాబట్టి మనం ఎప్పటికైనా దేవుని సన్నిధికి ఫైనల్గా చేరుకోవాలంటే మన అందరికున్న గురి ఏమిటి, మన అందరికున్న ఆశ ఏమిటి, ఏదో ఒక రోజు మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం? దేవుని సన్నిధికి చేరుకోవాలనుకుంటున్నాం, పరలోకానికి చేరుకోవాలనుకుంటున్నాం, నూతన యెరూషలేములో అడుగు పెట్టాలనుకుంటున్నాం, నిత్యము దేవునితో జీవించాలని అనుకుంటున్నాం, ఆ మహిమలో మనం కూడా సంపూర్ణంగా పాలు పంచుకోవాలి అని అనుకుంటున్నాం. మంచిదే, రక్షించబడిన మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన మహిమను మనం పంచుకోవాలన్నా, ఆయన మహిమను మనం సంపూర్ణంగా అనుభవించాలన్నా ఒక గేట్ దాటి వెళ్ళాలి. ఏమిటి ఆ గేట్ అంటే ఇన్స్పెక్షన్ గేట్ లేదా తీర్పు న్యాయపు న్యాయ స్థానము లేదా జడ్జ్మెంట్స్ సీట్. మనం ఆ న్యాయస్థానాన్ని దాటి వెళ్ళాలి. అలా ఒకవేళ మనం దాటి వెళ్ళవలసి వస్తే అక్కడ మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా? దాట్స్ అ బిగ్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ టు ఆన్సర్.
కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విలువైన పాఠం ఏమిటంటే, గొర్రెల ద్వారం నుంచి మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే, రక్షించబడిన మనము దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మధ్యలో ఇన్స్పెక్షన్ గేట్ని తప్పనిసరిగా దాటాలి. అదే సమయంలో ఈరోజు జాగ్రత్తగా వినండి మాటలు, ఈ లోకయాత్ర మనం ముగించి పరలోకంలోకి అడుగు పెట్టాలంటే ఒక గేట్ని మనం దాటాలి. అదేంటంటే ఇన్స్పెక్షన్ గేట్. ఆ ఇన్స్పెక్షన్ గేట్ దాటిన తర్వాతే మనం పరలోకంలో అడుగు పెడతామనే సత్యం ఎప్పటికీ మర్చిపోవద్దు. నెంబర్ వన్, కొరింథీయులు రాసిన పత్రికలో ఏముంది, మనం చేసిన క్రియలన్నిటిని బట్టి తీర్పు దినాన మనం లెక్క అప్పగించాల్సిందే. హెబ్రీ రాసిన పత్రికలు ఏముందంటే, మనుషులందరూ కూడా ఒక్కసారి మరణించడానికి నియమించబడింది, ఆ తరువాత తీర్పు తప్పదు. కాబట్టి రక్షించబడిన మనము దేవుని సన్నిధికి చేరుకునే సందర్భంలో ఇన్స్పెక్షన్ గేటు గుండా తప్పనిసరిగా వెళ్ళాలి, లేదా న్యాయాధిపతి ఎదుట తప్పనిసరిగా నిలబడాలి. అందుకే బైబిల్ ఒక చక్కని మాట ఉంది, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినమున లెక్క అప్పగించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మనం అందరం కూడా చేసిన ప్రతిక్రియను బట్టి, మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం దేవుని ఎదుట ఒకరోజు నిలబడవలసి ఉన్నది అనే సత్యం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఒకవేళ ఈ ఇన్స్పెక్షన్ గేట్ దగ్గర మనం ఫెయిల్ అయిపోయినట్లయితే మనం టెంపుల్ గేట్లో నుంచి లోపలికి వెళ్ళే అవకాశము పొందుకోలేం. ఒకవేళ ఈ ఇన్స్పెక్షన్ గేట్ దగ్గర, ఈ న్యాయాధిపతి దగ్గర మనం నిలబడలేనటువంటి స్థితిలో తలదించుకోవలసిన స్థితి వచ్చినట్లయితే మనం దేవుని సన్నిధికి చేరే అవకాశం లేదు. అందుకే ప్రసంగి 11వ అధ్యాయంలో మనం చూస్తాం, యవనుడా నీ యవన కాలమున నీ యవనేచ్ఛలను బట్టి సంతుష్టిగా ఉండు, హ్యాపీగా ఉండు. నీ కన్నులు ఏం చూడాలంటే అది చూడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు, కానీ వీటన్నిటిని బట్టి, అనగా నువ్వు చేసే ప్రతి దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చుననే సత్యం మాత్రం మర్చిపోవద్దు. అనగా మనిషి చేసే ప్రతి పనికి తీర్పు అనేది ఉన్నది అనే సత్యము ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు క్రైస్తవులకు ఉన్న భరోసా ఏమిటంటే, మనకెందుకు తీర్పు ఉంటుందండి, మనల్ని ఎవడు అడుగుతాడండి, మనకి తీర్పే ఉండదండి, మనల్ని ఎవడు అడగడండి, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎక్కడికి? డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం. నో, ఇన్స్పెక్షన్ గేట్ ఉంది, ఆ ఇన్స్పెక్షన్ గేట్ ద్వారా మనం వెళ్ళాలి. ఆ ఇన్స్పెక్షన్ గేటు దాటి మనం వెళ్ళాలి. అక్కడ పరీక్షించబడతాం, అక్కడ కొలవబడతాం, అక్కడ తక్కిట్లో తూయబడతాము అనే సత్యము దయచేసి ఏ ఒక్కరూ మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఏ నిమిషంలో దేవుడు ఎవరిని ఇన్స్పెక్ట్ చేస్తాడో ఎవరికి తెలియదు, కానీ తప్పనిసరిగా ఆయన ఇన్స్పెక్ట్ చేస్తాడు. మీకు జ్ఞాపకం ఉందా, ఒకరోజు మీతో మాట్లాడుతూ దావీదు అన్న మాట, లోయ ద్వారం గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నాలో ఉన్న ఆయాసకరమైన మార్గం ఏమిటో నాకు తెలియచేయము అని ప్రార్థించిన దావీదు ఒక చోట ఏమన్నాడు, రాత్రి జామున నేను పడుకొని ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను పరీక్షించావు, పరిశోధించావు, నా ఆలోచనలన్నీ జాగ్రత్తగా నువ్వు చూశావు, నాలో ఏ దుష్కార్యము, ఏ దురాలోచన నీకు కనిపించలా. ఎస్, గాడ్ హ్యాస్ కమ్ టు ఇన్స్పెక్ట్ డేవిడ్. డేవిడ్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు దావీదు ధైర్యంగా చెప్తుంది, నాకు తెలుసు ప్రభు, రాత్రి నువ్వు వచ్చావు, నన్ను ఇన్స్పెక్ట్ చేశావు, నన్ను పరిశీలించావు, నన్ను పరిశోధించావు, ఏ దుర ఆలోచన నాలో నీకు కనిపించలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మీకు జ్ఞాపకం ఉందా, యేసుక్రీస్తు మరణించబోయే ముందు నీ కొరకు నా కొరకు సిలువు మీద తను తాను బలియాగంగా అర్పించుకొన బోక ముందు తన శిష్యులతో మాట్లాడుతూ సడన్గా ఒక మాట అన్నాడు, ఈ లోక అధికారి నా దగ్గరకు వచ్చుచున్నాడు, అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పన్నాడు. జ్ఞాపకుందా మీకు? ఏమిటట, లోక అధికారి వస్తున్నాడట. దేనికోసం? వాడి ఇన్స్పెక్షన్లు మళ్ళీ వాడివి. ఇప్పుడు మీకు తెలుసా, మనం ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే ఇక్కడ ఇన్స్పెక్షన్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఆ దేశం వాళ్ళు మనల్ని ఇన్స్పెక్ట్ చేస్తారు, వెళ్ళేటప్పుడు ఈ దేశం వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. విలువైన వాటిని, ఈ దేశానికి సంబంధించిన వాటిని మీరు ఏమైనా పట్టుకుపోతున్నారేమో అని చెప్పి వాళ్ళు మీ బ్యాగేజ్ మొత్తం చెక్ చేస్తారు. ఏమైనా మన దేశానికి సంబంధించిన వాటిని మీరు పట్టుకుపోతున్నారనుకుని ఆపేస్తారు మిమ్మల్ని. అలాగే అటుపక్క దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించినవి, ఆ దేశానికి క్షేమాన్ని ఇవ్వనివి ఏమైనా తీసుకొస్తున్నట్లయితే వాళ్ళు అక్కడ ఆపేస్తారు మిమ్మల్ని. సో జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు సిలువ మీదకు వెళ్ళబోతున్న సమయంలో సైతాన్ గాడు వచ్చాడు.
వచ్చి యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ఆ మాట చెప్తున్నాడు, ఈ లోక అధికారి నా దగ్గరకు వస్తున్నాడు, వాడికి నా దగ్గర ఎటువంటి సంబంధము, వాడికి నాకు ఏ సంబంధము లేదు అనగా సైతాను వాడు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడండి, ఏమైనా పట్టుకెళ్తున్నాడేమో నాకు సంబంధించింది అని చెప్పి. ఎవరు పట్టుకెళ్తున్నారని చెప్పి? యేసుక్రీస్తు పట్టుకెళ్తున్నాడేమో అని చెప్పి సైతాను వచ్చాడండి యేసుక్రీస్తుని ఇన్స్పెక్ట్ చేయడానికి. అంటే అర్థం తెలుసా, ఇహ సంబంధమైనది ఏదైనా మనలో ఉన్నట్లయితే సైతాను గడి వెళ్లే ముందు గబుక్కును పట్టు, ఎక్కడికి వెళ్తావు నువ్వు నేను బ్రదర్స్ అనేస్తాడు. ఒకనొక సమయంలో నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక సేవకులు దెయ్యం పట్టిందని చెప్పి వెళ్ళి దెయ్యాన్ని వెలగొట్టడానికి వెళ్ళినప్పుడు దెయ్యం వెళ్ళిపోయింది, వెలగొట్టే వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి పక్క సిస్టర్లో చేరిపోయింది. పక్క సిస్టర్ని పట్టుకుని మళ్ళీ ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకొక సిస్టర్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఎక్కువ మంది సిస్టర్స్ ఉండకూడదు. సో అక్కడ ఒక సర్కిల్లో ఫామ్ అయ్యారు, ఒక సిస్టర్లోంచి ఇంకొక సిస్టర్, ఒక సిస్టర్లోంచి ఇంకొక సిస్టర్. అలా వెళ్తున్నప్పుడు గట్టిగా గద్దిస్తే అప్పుడు ఆ సిస్టర్ అంటుంది, నన్ను గద్దిస్తున్నావు కానీ నేను నివసించటానికి ఇంట్లో అనేక స్థావరాలు ఉన్నాయి, ఆ స్థావరాలు ఈ ఇంట్లో ఉన్నంత కాలము నన్ను నువ్వేమీ చేయలేవు. అంటే అడిగారు, ఏంటమ్మా స్థావరాలు ఉన్నాయని చెప్పి దెయ్యం అంటుంది, ఏమిటంటే లోపల చాలా ఫొటోస్ ఉన్నాయండి, వీటికి సంబంధించిన ఫొటోస్ చాలా లోపల ఉన్నాయండి. అదిగో స్పష్టంగా చెప్తుంది, వాళ్ళు నన్ను పూజిస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను వెళ్ళిపోమంటే నువ్వు నాకు సంబంధించినవి ఇక్కడ ఉన్నంత కాలము నన్ను వీళ్ళు అంగీకరించి ఆరాధించే అంత కాలం వెళ్ళని విడిచిపెట్టి వెళ్ళని వెళ్ళను. అంటే అర్థం ఏమిటంటే సైతానుకు సంబంధించినవి ఏమైనా మనలో ఉన్నట్లయితే ఈ లోకయాత్ర ముగించుకుని మనం వెళ్ళిపోదాం అనేసరి గబుక్కును పట్టుకుంటాడు, ఉండు బ్రదరు, ఎక్కడికి వెళ్తావు నువ్వు, ఏంటి తెగ స్పీడ్గా వెళ్తున్నావు, ఏమిటి ఆగు, ఎందుకు ఆగమంటావు, నాకు సంబంధించినవి చాలా నీలో ఉన్నాయి. ఒకవేళ మనం ఇలా వెళ్ళిపోయే సమయంలో సైతాన్గాడు ఇన్స్పెక్షన్ చేశాడు అనుకోండి, దొరికిపోయామనుకోండి, దేవుడు కూడా ఏమీ చేయలేడు. అమెరికాలో ఉన్న మీ వాళ్ళు మీకోసం అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇన్స్పెక్షన్ నువ్వు పట్టబడ్డావు అనుకోండి, వాళ్ళు చేయగలిగిందేమీ లేదు. యేసుక్రీస్తు అవతల నీ కోసం చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసేసాడు, కానీ ఇక్కడ సైతాన్గాడి దగ్గర నుంచి నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయావు అనుకోండి, ఏమన్నా నీకు నాకు ఏ సంబంధము లేదు, క్లియర్డ్. ఏంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి వీడు, ఎవడు వీడు ఈ దుష్టుడు, మనకి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏమని, వీడికి నాకు సంబంధము లేదు, ఈమెకి నాకు ఏ సంబంధము లేదు. క్లియరెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్ఓసి కూడా అంటాం కదా మనం, ఏమిటి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, వీడు పరలోకానికి వెళ్ళడానికి నాకు ఎటువంటి అబ్జెక్షను లేదు, ఎందుకంటే ఇతని దగ్గర నాకు సంబంధించింది ఏమీ లేదు, సర్టిఫైడ్ ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ అడగమాకండి, క్లబ్లో తీసుకోవాలా, సినిమా హాల్లో తీసుకోవాలా, బార్లో తీసుకోవాలా అని చెప్పి, బార్లో తీసుకోవాలని చెప్పి నువ్వు బార్లో నిలబడ మాకు వెళ్ళి మా బ్రదర్ చెప్పాడు ఎన్ఓసి తెచ్చుకోమన్నాడని చెప్పేసి. సో మీకు అర్థమయ్యే విధంగా ఈ విషయాలు చెప్తున్నాను, సైతాన్ గారికి నాకు ఏ విషయంలో కూడా మాకు సంబంధము లేదు. ఒకప్పుడు మీ ఇద్దరం తాగే విషయంలో ఫ్రెండ్స్, ఒకప్పుడు తిరిగే విషయంలో ఫ్రెండ్స్, ఒకప్పుడు అబద్ధాలు చెప్పి ఇద్దరం కలిసి అబద్ధాలు చెప్పేవాళ్ళం, ఒకప్పుడు మా ఇష్టానుసారంగా మేము జీవించాం, ఒకప్పుడు వాడు ఏం చేయమంటే చేసేవాడిని, ఎలా తిరగమంటే అలా తిరిగేవాడిని, ఏం మాట్లాడమంటే అది మాట్లాడేవాడిని, ఎంత ఎత్తు ఎగిరిపడమంటే అంత ఎత్తు ఎగిరిపడేవాడిని, ఎవడిని కొట్టమంటే వాడిని కొట్టేవాడిని, నా తలకాయ తీసుకెళ్ళి గోడకు కొట్టుకోమంటే కొట్టుకునేవాడిని. ఇందాక ఒక అతను వచ్చి చూపిస్తున్నాడు ఇలా తన జుట్టుంటే ఇలా చూపిస్తున్నాడు, ఏంటయ్యా అంటే తెగ కొట్టుకున్నానండి గోడకేసి అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ఎవడు కొట్టుకోమని కొట్టాడు ఈయన చెప్పండి, వాడే కదా బైబుల్ సెలవిస్తూ ఉంది, వాడు గాయపరిచేవాడు, వాడు బాధించేవాడు, బంధించేవాడు. సో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, టూ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి, ఒకటి ఈ లోక అధికారి ఇన్స్పెక్ట్ చేస్తాడు, రెండు పరలోక అధికారి ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఈ ఇన్స్పెక్షన్ గేట్లో మనం క్లియరెన్స్ సర్టిఫికేట్ మనం పొందుకుంటేనే అక్కడికి చేరుకుంటామనే సత్యం ఎప్పటికీ మర్చిపోవద్దు. గొర్రెల ద్వారము రక్షణకు సూచన, దేవుని మందిర ద్వారము దేవుని సన్నిధికి చేరుకోవడానికి సూచన, వెళ్ళడానికి అవకాశము. కానీ అక్కడికి వెళ్ళే ముందు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ముందు మధ్యలో ఒక ద్వారాన్ని మనం దాటాలి, అదేంటయ్యా అంటే ఇన్స్పెక్షన్ గేట్ లేదా న్యాయ స్థానము, అది దాటి మనం వెళ్ళాలి. ఇందాక ఒక రిఫరెన్స్ మీకు చూపించా కదా, అదేమిటది
ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము. అవునండి, ఒకసారి మరలా తెరవండి, 9:27. అలాగే ప్రసంగి 11. మనుషులందరికీ ఒకసారి మరణించవలసినట్టుగా ఏముందట? నియమించబడింది. ఆ తర్వాత ఏముంటుంది? తీర్పు ఉంటుంది. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు, తీర్పు అనేది ఉన్నది. ప్రసంగి 11:9. యవనుడా, నీ యవ్వన మందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని ఏంటంట జ్ఞాపకము ఉంచుకో. నువ్వు ఏం చేస్తావో అదంతా కూడా దేవుడు తీర్పు దినాన తీర్పు తీరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, ఆ ఇన్స్పెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు. మీరు గమనించారా, సాధారణంగా సిటీ బస్సులో వెళ్తూ ఉంటారు, సిటీ బస్సులో వెళ్ళేటప్పుడు ఆ టికెట్ చెక్కింగ్ చేసేవాళ్ళు ఏదైనా రూల్ ఉందా అండి? ఫస్ట్ వీక్లో రావాలని, సెకండ్ వీక్లో రావాలని, మండే మాత్రమే రావాలని రూల్ ఉందా? ఏ రోజైనా రావచ్చు, ఏ బస్సునైనా ఆపచ్చు, ఏ రోజే నిన్ను చెక్కింగ్ చేయొచ్చు. అలా చెక్కింగ్ చేసినప్పుడు నువ్వు దొరికిపోవచ్చు. ఎస్, అదే జరిగింది బైబిల్లో. సడన్గా ఒక వ్యక్తిని దేవుడు చెక్ చేసేసాడు. ఎప్పుడైతే సడన్గా ఒక వ్యక్తిని దేవుడు చెక్ చేసేసాడో దొరికిపోయాడు. దొరికిపోయిన వ్యక్తి ఆఖరికి ఏమైపోయాడు? ఆఖరికి ఏమైపోయాడు? తిన్నగా నరకానికి వెళ్ళిపోయాడు. ఏమిటి దేవుని యొక్క సడన్ ఇన్స్పెక్షన్ అంటే, దేవుడు ఒక రాజును సడన్గా ఇన్స్పెక్షన్ చేశాడు. దేవుడు ఒక రాజును సడన్గా పరీక్షించాడు. దేవుడు ఒక రాజును సడన్గా ఇన్స్పెక్ట్ చేశాడు. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం, అతను ఇన్స్పెక్ట్ చేస్తే దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్కి అతడు తగినట్టుగా జీవించలా. ఆ విషయం బైబిల్లో మనం చూస్తాం. దేవుని యొక్క హస్తం వచ్చి ఒక గోడ మీద రాసేసినట, ఏమని? మెనే మెనే టెకేల్ ఒఫార్సీన్ అని రాసేసింది. ఎప్పుడైతే ఆ విధంగా రాయబడి ఉందో అదేంటో అర్థం కాక దానియేలును పిలిపించారు. దానియేలు వచ్చాడు. వచ్చి, అయ్యా, ఇది దేవుని యొక్క చేతి వ్రాత. ఏమిటి దాని అర్థం? ఏమిటంటే దేవుడు నిన్ను తక్కెట్లో పెట్టి తూచాడు. దేవుడు నిన్ను తక్కెట్లో పెట్టి తూచినప్పుడు ఆయన తూనికకు నువ్వు తక్కువగా కనిపించావు. నీ ప్రభుత్వాన్ని దేవుడు తక్కెట్లో పెట్టి తూచాడు, అప్పుడు నువ్వు తక్కువగా కనిపించావు. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది అంటే ఇప్పుడు ఏమంటావు అయ్యా? నువ్వు ఈ రాత్రి నువ్వు చావబోతున్నావు. దేవుడు ఇన్స్పెక్ట్ చేసేసాడు. దేవుడు నిన్ను తక్కెట్లో పెట్టి తూచేశాడు. తూచినప్పుడు నువ్వు తక్కువగా కనిపించావు. దేవుడు తక్కెట్లో పెట్టి ఎప్పుడైతే తూచాడో, తక్కువగా కనిపించావో, దేవుడు నీ జీవితానికి ఏం పెట్టాడు? ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయిపోయింది. ఇన్స్పెక్షన్లో పట్టబడ్డావు. దేవుని యొక్క పరీక్షలో దొరికిపోయావు. దొరికిపోయిన నీకు ఇంకా అవకాశం లేనే లేదు. ఏమైంది ఆ రోజు? బైబిల్లో మనం చూస్తున్నాం, దానియేలు వచ్చి అతనికి చెప్పవలసిందంతా చెప్పాడు. చెప్పినప్పుడు ఏమైనా జాగ్రత్త పడ్డాడా? చెప్పినప్పుడు నిజమే, నేను దేవుని దృష్టిలో నీచంగా జీవించా, దేవుని దృష్టిలో అన్యాయంగా జీవించా, దేవుని దృష్టిలో పాపిష్టి పనులు చేశా. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అతను తెప్పించిన పాత్రలు, ఏ మందు అయితే తాగుతున్నాడో, ఏ పాత్రలో తాగుతున్నాడో, ఆ పాత్రలు ఎక్కడవో తెలుసా మీకు? యెరూషలేము దేవాలయంలో వాడబడిన పవిత్రమైన పాత్రలు తెప్పించి ఆ పవిత్రమైన పాత్రల్లో మందు పోసుకొని దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే దేవుడు తట్టుకోగలిగాడా? తట్టుకోలేకపోయాడు. ఆ మందు పాత్రలో మందు తాగుతూ ఉన్నాడు. ఆ పవిత్రమైన పాత్రల్లో దేవుడు చూశాడు, ఇన్స్పెక్ట్ చేసేసాడు, దొరికిపోయాడు. ఎప్పుడైతే దొరికిపోయాడో, ఎప్పుడైతే తన లెక్క దేవుడు ముగించేశాడో, దానియేలు అంటున్నాడు, నీ రాజ్యం నీ చేతిలోంచి కొట్టివేయబడుతుంది. అదే రాత్రి శత్రువులు వచ్చేశారు. అదే రాత్రి శత్రువులు వచ్చి అతన్ని పట్టుకున్నారు, చంపి పడేశారు. ప్రియ సహోదరి, సహోదరుడ, గొర్రెల ద్వారము దగ్గర నుంచి దేవుని ద్వారము, మందిర ద్వారము దగ్గరకు నువ్వు వెళ్లే ముందు తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ గేట్ నువ్వు నేను మనము దాటవలసి ఉంది. ఆ ద్వారము ఎప్పుడు దాటుతావు మనకు తెలియనే తెలియదు. ఎందుకయ్యా అంటే బైబుల్ సెలవిస్తూ, ప్రతి మనిషికి ఒకసారి మరణము, ఆ మరణం అయిపోయిన తర్వాత తీర్పు తప్పదు. సో ఆ మరణము ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అది ఎప్పుడైనా రావచ్చు, అది ఈరోజే సంభవించవచ్చు. మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ వాస్తవమే మాట్లాడుతున్నా. ఆ రోజు ఎంతో జల్సాగా తాగుతున్నాడు రాజు. ఆ రాజు ఎప్పుడు అనుకోలేదు ఇది నా చివరి రోజు అని చెప్పి. కానీ ఆ రోజుకు దేవుడు, ఆ రాజుకు దేవుడిచ్చిన రోజు అది చివరి రోజు.
దేవుడు ఆ రోజు ఆ రాజును ఇన్స్పెక్ట్ చేశాడు. ఆ ఇన్స్పెక్ట్ చేయబడినప్పుడు ఆ రాజు దొరికిపోయాడు. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులు సహోదరులు, దేవుడు నిన్ను నన్ను మనలను ఒకవేళ ఈ సమయంలో ఇన్స్పెక్ట్ చేసినట్లయితే, ఆయన పరీక్షించినట్లయితే, మనల్ని స్కానింగ్ చేసినట్లయితే, ఎక్కడైనా ఆయనకి ఇష్టం లేనిది, ఆయన కోరుకోంది, ఆయన అసహించుకునేది ఏదైనా మనలో కనిపించినట్లయితే, ఆయన నీ జీవితానికి నా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే బ్రతకగలమా? మరొక దినాన్ని మనం చూడగలమా? అలా చూసే అలా చూడడానికి ఒకరోజు యు ప్రభువా అని అడిగే హక్కు మనకుందంటారా? లేనే లేదు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది ఏమని, ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఆ దేవుని యొక్క ఇన్స్పెక్షన్ కానివ్వండి, దేవుని యొక్క చెక్కింగ్ కానివ్వండి, దేవుని యొక్క తీర్పు కానివ్వండి. ఎప్పుడు ఎవరికి ఎలా వచ్చి పడుతుందో ఎవరికి తెలియనే తెలియదు. అనుకోవచ్చు, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా పట్ల కొంచెం స్పెషల్ గ్రేస్ ఉంటుందిలే, నేను దేవుని సేవలో పాల్పంచుకుంటున్నాను కాబట్టి దేవుడు కొంచెం స్లోగా వస్తాడులే. నో వే. దేవుడు ఏరి కోరి తెచ్చుకున్నాడు ఒక సేవకుణ్ణి. ఎవరో చెప్తారా కష్ట అతను? ఏరి కోరి మరీ తెచ్చుకున్నాడు. రావయ్య బాబు తెగ బ్రతిమలాడి బ్రతిమ, నేను రాను, నువ్వు రావయ్య, నేను రాను, నువ్వు రావయ్య బాబు, నేను రాను, నువ్వు రావయ్యా. చెప్పండి ఎవరిని తెచ్చుకున్నాలాగా? ఎవరినండి? మోషేని తెచ్చుకున్నాడు. బ్రతిమిలాడి బ్రతిమిలాడి, నేను నాకు నోట్లో చదివి మాట్లాడరావు, రాకపోయినా నేను మీ అన్నతో మాట్లాడతాను, రా. అంత అయిపోయిన తర్వాత, నేను రానయ్యా, నువ్వు మా అన్నం తీసుకెళ్ళు, నువ్వు రానంటావే, నువ్వు రావయ్యా బాబు. బ్రతిమిలాడి బ్రతిమిలాడి తీసుకెళ్ళాడు మోషేని. ఆ మోషేకి దేవుడు మహాశక్తి మహాకృపనిచ్చాడు. తన చేతిలో ఉన్న ఆ గొర్రెలను కాచేటటువంటి ఆ స్టాఫ్తో ఆ దండంతో ఎన్ని అద్భుతాలు చేశాడు. అన్ని అద్భుతాలు చేసిన తర్వాత ఒకసారి అన్నాడు ఏమనంటే, నువ్వు బండతో మాట్లాడు, నీ దుడ్డు కర్ర తీసుకో, వెళ్ళు, నీతో పాటు మీ అన్నం రమ్మని చెప్పు, ఇద్దరు కలిసి వెళ్ళండి, ఆ రాయితో మాట్లాడండి అన్నప్పుడు, ద్రోహులారా, మీకు రాళ్ళల్లో నుంచి నీళ్లు తీసుకురావాలా అని కర్ర తీసుకున్నాడు, కొట్టి పడేశాడు. అలా కొట్టినప్పుడు దేవుడు చూశాడు. దేవుడు చూశాడు. మోషే ఎప్పుడు అనుకోలా, అహరోను ఎప్పుడు అనుకోలా, అది ఆ రోజు దేవుడు వారిని పరీక్షించే రోజు అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ ద డే ఆఫ్ దేర్ ఇన్స్పెక్షన్. అదే రోజు దేవుడు వారిని ఇన్స్పెక్ట్ చేసేసాడు. ఇన్స్పెక్షన్ చదువుతున్న రోజు వాళ్ళు తెలియకుండా ఆ బండను కొట్టేసరికి దేవుడు మోషేతో అన్నాడు, 40 సంవత్సరాలుగా ప్రయాసపడి వీళ్ళందరినీ కూడా వాగ్దాన భూమిలోకి తీసుకుని వెళ్ళడం నువ్వు వచ్చావు, కానీ వీళ్ళందరిలో ఎవరైనా వెళ్తారేమో, కానీ మోషే నువ్వు కానీ మీ అన్న కానీ ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టనే పెట్టరు. ఇన్స్పెక్షన్లో దొరికిపోయారు. ఎవరు వాళ్ళు? చిన్న చితుకు వాళ్ళండి. ఎవరు వాళ్ళు? సాధారణమైన వాళ్ళ అండి. ఎవరు వాళ్ళు? నిన్నగాక మనం రక్షించబడిన వాళ్ళ అండి. ఎవరు వాళ్ళు? ఎంతో కాలంగా దేవుని చేతిలో బలంగా వాడబడిన వాళ్ళు. అయినా ఇన్స్పెక్షన్ డే వచ్చినప్పుడు దొరికిపోయారు. దేవుడు పోనీలే పాపం, నిన్న మనోళ్ళే కదా, పాపం చాలా కాలంగా వాడుకున్నాను కదా, అందులో నేను ఏరుకోరి పిలుచుకున్నాను కదా. నో, నేను ప్రకటించే దేవునికి అస్సలు మొహమాటం లేనే లేదండి. ఆ రోజు దేవుడు చూశాడు మోషేని. ఆ ఇన్స్పెక్షన్ డే నాడు దొరికిపోయాడు మోషే, దొరికిపోయాడు అహరోను. మీరిద్దరు కూడా ఆ వాగ్దాన భూములు అడుగు పెట్టరు అయిపోయింది. అడుగు పెట్టలేదండి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పుట్టక మునిపై వెళ్ళి వాళ్ళ తల్లికి చెప్పాడు, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, ద్రాక్షారసం తాగమాకు, నువ్వు కానీ మీ భర్త కానీ ఇంట్లో ఎవరు కూడా ద్రాక్షారసం తాగడం మంచిది కాదు. పుట్టబోయే వ్యక్తి నాజీరు చేయబడుతున్నాడు, నాకు ప్రత్యేకంగా జీవించబోతుంది, నా కోసం ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి, నీ బిడ్డ విషయంలో జాగ్రత్త అని చెప్పేసి తల్లికి చెప్తే, తండ్రికి చెప్తే, దేవతతో వచ్చి చెప్పి వెళ్తే, ఆ తల్లి చెప్పినట్టుగా జీవించి ఆఖరి కుమారుని కంటే ఆ కుమారునికి ఏ పేరు పెట్టాలో కూడా దేవుడే చెప్తే, సంసోన్ అని పేరు పెడితే, సంసోన్ నాజీరు చేయబడితే, చిన్నప్పటి నుంచి దేవుని యొక్క మహాశక్తి కలిగి మహాబలము కలిగి, అబ్బాబు ఎన్నెన్ని శూరకార్యాలు చేశాడండి. యవనస్తుడు, బలవంతుడు, బలార్జుడు, అటువంటి శూరకార్యములు చేసినటువంటి బలార్జుడు, గాడిద దవడ ఎముక తీసుకొని ఫిలిస్తీన్లలో పురుషుల్ని చంపిపడేశాడు. అలాంటి బలార్జుడు, దేవుడు ఉన్నాడని తెలిసి కూడా, దేవుడు ఇన్స్పెక్ట్ చేస్తాడని తెలిసి కూడా, దేవుడు పరీక్షిస్తాడని తెలిసి కూడా, దేవుడు సమస్తము చూస్తున్నాడు అని తెలిసి కూడా, ఏమిటో రెక్లెస్నెస్, ఏమిటో కేర్లెస్నెస్, ఏమిటో మరి ఆ ధైర్యం. ఆ అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి కూడా పడ్డాడు, ఆ అమ్మాయి కాదంది, మళ్ళీ కూడా పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఆఖరికి వదిలేసింది, వేరే వాడిని పెళ్లి చేసేసుకుంది,
ఆ తర్వాత ఇంకొక చోటకి వెళ్ళాడు, ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత వ్యభిచార దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. అనుకోలేదు దేవుడు ఏదో ఒకరోజు నన్ను పరీక్షిస్తాడు అని, అనుకోలేదు ఏదో ఒకరోజు చెక్కింగ్ జరుగుతుంది అని. ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు? చెక్కింగ్ జరిగే రోజు రానే వచ్చింది. ఎప్పుడైతే చెక్కింగ్ జరిగిందో ఆ రోజు దేవుడు చూశాడు. ఎవరిని? ఎవరిని? సంసోను చూశాడు. చూసినప్పుడు సంసోను ఎక్కడున్నాడు? ఒక వేష్య ఒళ్ళో పడుకున్నాడు. దేవుడు చెక్కింగ్ చేశాడు. ఉండకూడని చోట, ఉండకూడని స్థితిలో ఆ రోజు సంసోను కనిపించాడు. అంతే, ఆ సంసోనులో ఉన్న దేవుని ఆత్మ ఒక్కసారిగా సంసోను నుంచి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే దేవుని కృప, దేవుని శక్తి, దేవుని ఆత్మ సంసోను విడిచిపెట్టి వెళ్ళిపోయినో, నెక్స్ట్ తర్వాత వచ్చిన మనకు కనిపించేది ఏంటి తెలుసా? సంసోను కళ్ళు పీకి పడేశాడండి. తన పతనం మొదలైపోయింది, తన నాశనం మొదలైపోయింది. ఇన్స్పెక్షన్ జరిగిపోయింది, సంసోను దొరికిపోయాడు. ఏమైంది? పతనము. మహాబలాఢ్యుడు, పతనం మాత్రం తప్పలా. దానియేలు గ్రంథంలో గొప్ప రాజే. ఇన్స్పెక్షన్ జరిగింది, ఇన్స్పెక్షన్లో దొరికిపోయాడు, నాశనము తప్పలా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, గొర్రెల ద్వారాన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ద్వారం ఉంది. దాని పేరేమిటి? ఇన్స్పెక్షన్ గేట్. పరీక్షించే ద్వారము, న్యాయద్వారము, న్యాయస్థానము. దాన్ని మనం దాటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఇది మన జీవితంలో ప్రతి దినచర్య కావాలి. రక్షించబడిన మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకోవాలి, ఎప్పటికప్పుడు దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకొని ఏమైనా లోపాలు కానీ పాపాలు కానీ ఉన్నట్లయితే వాటిని శుభ్రము చేసుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. ప్రతి ఒక్క తలలు వంచండి. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ రాత్రే దేవుడు నిన్ను ఇన్స్పెక్ట్ చేసినట్లయితే, ఈ రాత్రే దేవుడు నిన్ను పరిశీలించినట్లయితే, పరీక్షించినట్లయితే, నువ్వేం కాబోతున్నావు? మోషేను ఆ రోజు దేవుడు పరీక్షించాడు, దొరికిపోయాడు. సంసోను ఆ రోజు దేవుడు పరీక్షించాడు, దొరికిపోయాడు. ఆ బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజును దేవుడు పరీక్షించాడు, దొరికిపోయాడు. ఒకవేళ ఈరోజు దేవుడు ఆ రాజు, అనగా రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన దేవదేవుడు నిన్ను పరీక్షిస్తే నీ స్థితి ఏమిటి? నీ గీత ఏమిటి? ఈరోజు ధైర్యంగా దేవుణ్ణి కలుసుకోగలవా? ఈరోజు దేవుడు ఒకవేళ చాలో నీకు ఇచ్చిన అవకాశాలు, చాలో నీకు ఇచ్చిన ఛాన్సెస్, చాలో నీకు ఇచ్చిన సమయం, తక్కిట్లో పెట్టి చూస్తున్నాను, తక్కువగా కనిపిస్తున్నావు, నీకు చెప్పింది ఏమిటి? నువ్వు చేస్తుంది ఏమిటి? నీకు ఇచ్చిన అవకాశాలు ఏమిటి? నువ్వు చేస్తుంది ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? నువ్వు చేస్తుంది ఏమిటి? నిన్నేం చేయమన్నా నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ దేవుడు ఈరోజు నిన్ను పరీక్షిస్తే, తక్కిట్లో పెట్టి చూస్తే, సహోదరా, సహోదరి, తేలిపోతావేమో, కుప్ప కూలిపోతావేమో, నరకంలో కాలిపోతావేమో. అయితే ఈరోజు నీ హృదయాన్ని సరిచేసుకో. ప్రభువా, నువ్వు నన్ను తక్కిట్లో పెట్టి తూచే రోజు రాక మునిపే ఈరోజే నన్ను నేను సరిచేసుకుంటానయ్యా. నువ్వు ఒకవేళ నన్ను పరీక్షిస్తే ఆ పరీక్షలో తేలిపోతానయ్యా. నువ్వు నన్ను పరీక్షిస్తే ఆ పరీక్షలో నా తక్కిడ తేలిపోతుంది ప్రభువా. నీ పరీక్షను నేను ఎదుర్కోలేనయ్యా. మోషే ఎదుర్కోలేకపోయాడు, సంసోను ఎదుర్కోలేకపోయాడు, ఆ రాజు ఎదుర్కోలేకపోయాడు. సహోదరి, సహోదరా, గొర్రెల ద్వారం నుంచి దేవుని మందిర ద్వారం దగ్గరికి వెళ్ళాలి అంటే పరీక్షా ద్వారాన్ని నువ్వు దాటి వెళ్ళాలి. ఈరోజు అడుగుతున్నా, పరీక్షా ద్వారాన్ని దాటి వెళ్ళే ఆత్మీయత నువ్వు కలిగి ఉన్నావా? ఈ పరీక్షా ద్వారము దాటి వెళుతూ నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళగలవా? లేదా ఈ పరీక్షా ద్వారం దగ్గర పట్టబడి నీలో ఉన్న నీచమైన కార్యాలు, నువ్వు చేస్తున్న దుర్మార్గమైన పనులు, నీ పాపిష్టి బుద్ధి, నీ పాపిష్టి ఆలోచనలు, నీ పాపిష్టి మాట తీరు, నీకున్న గర్వము, అహము, కొవ్వు ఒకవేళ నిన్ను ఆ గుమ్మం దగ్గర ఆపేస్తుందేమో. బాధ్యత లేకుండా జీవిస్తున్న నీవు, భర్తవై ఉన్నప్పటికీ, భార్యవై ఉన్నప్పటికీ, తండ్రివై ఉన్నప్పటికీ, తల్లివై ఉన్నప్పటికీ, బాధ్యత లేకుండా, దేవుడు చూస్తున్నాడని భయం లేకుండా, మనుషుల్ని మాయ చేస్తూ, మోసం చేస్తూ, పైకి మాత్రం భక్తిని కరపరుస్తూ, లోపల నీచమైన ఆలోచనలు కలిగి ఉన్న సహోదరా, సహోదరి, దేవుడు నిన్ను పరీక్షిస్తే, స్కానింగ్ చేస్తే దొరికిపోతావేమో. ఇటువైపు సైతాన్ గారు ఎదుర్కొని చూస్తే
నాకు సంబంధించినవి చాలా ఉన్నాయి నీ దగ్గర, నువ్వు ఎలా వెళ్తావు పరలోకానికి? నాకు సంబంధించినవి చాలా దాచిపెట్టుకున్నావు, నువ్వు ఎప్పుడు వెళ్ళాలి పరలోకానికి అని నిన్ను చూసి సైతాను పట్టుకున్నట్లయితే, సహోదరి సహోదరా, నీ వల్ల కాదు, నువ్వు గొర్రెల ద్వారము దాటి ఆ దేవుని మందిరాన్ని చేరుకోవడం. ప్రభు యేసుక్రీస్తు మరణించే సమయంలో సైతాన్ గాడు వస్తున్నాడు, ఈ లోక అధికారి వస్తున్నాడు, వానికి నాతో ఏ సంబంధము లేదో ఈరోజు చెప్పగలవా? సైతాన్ గాడితో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఒకప్పుడు వాడితో నాకు ఫ్రెండ్షిప్ ఉండేది, ఒకప్పుడు నేను వాడు చెప్పినట్టుగా చేసేవాడిని, కానీ ఇప్పుడు పూర్తిగా వాడితో కనెక్షన్ కట్ అయిపోయింది, వాడికి నాకు ఏ సంబంధము లేదు. నా మాటల్లో కానీ, నా చేతల్లో కానీ, నా చూపుల్లో కానీ, నా తలంపుల్లో కానీ, నా ఆలోచనలో కానీ, నా ప్రవర్తనలో కానీ సైతాన్ గానికి చోటు లేదు. నా ప్రభువే నా యందు నివసిస్తూ నన్ను జీవింపచేస్తున్నాడు. ఆ ప్రభువు కొరకే జీవించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వాక్యాన్ని విని ధైర్యంగా ప్రభువును స్తుతించగలుగుతున్నాను. అది అని అనుభవం లేదా? ఒకవేళ ఈరోజు ఇన్స్పెక్షన్లో పట్టబడతావేమో, ఇన్స్పెక్షన్లో దొరికిపోతావేమో. దొరికినట్లయితే మోషేకు తప్పలేదే శిక్ష, దొరికినప్పుడు సంసోనుకు తప్పలేదే శిక్ష, దొరికినప్పుడు ఆ రాజుకు తప్పలేదే శిక్ష. మరి నీకు నాకు శిక్ష తప్పుతుందంటారా? లేదు నా ప్రియ సహోదరి సహోదరుడు. అయితే మనపూర్వకంగా పశ్చాత్తాపడు, మనపూర్వకంగా ప్రభువును అడుగు, ప్రభువా నువ్వు నిజంగా నన్ను ఈ రాత్రి ఇన్స్పెక్ట్ చేస్తే, నన్ను పరీక్షిస్తే, న్యాయాధిపతిగా నీవు ఆ ద్వారము దగ్గర కూర్చొని నన్ను నువ్వు చెక్ చేస్తే, తీర్పు తీరిస్తే, అయ్యా నా ఆర్గ్యుమెంట్ నిలబడదు, నేను నా గురించి ఎంత చెప్పినా ఎంత వాదించినా నీ దృష్టిలో ప్రభువా నీతిమంతునిగా నేను తీర్చబడలేను, అయ్యా నన్ను కనికరించు, ప్రభువా నన్ను మన్నించు. ఉదయము లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు ప్రభువా నా జీవితంలో నిన్ను మహిమపరిచే కార్యాలు, నిన్ను సంతోషపరిచే క్రియలు లేనే లేవు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు నన్ను ఇన్స్పెక్ట్ చేసినట్లయితే, పరీక్షించినట్లయితే, తక్కిట్లో పెట్టి తూచినట్లయితే ప్రభువా తేలిపోతాను, కూలిపోతాను, నరకంలో కాలిపోతాను. ప్రభువా నాకు నీ కృప కావాలి. ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు, డైరెక్ట్గా సూటిగా నా గురించే మాట్లాడుతున్నావు. నేను భక్తుడిని అనుకున్నా, నేను ఆత్మీయుడిని అనుకున్నా, కానీ ప్రభువా నిజముగా నీవు తీర్పు తీరిస్తే, నిజముగా సైతాన్ నా దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి తీర్పు తీరిస్తే, అయ్యా నేను ఏమాత్రము ఆ పరీక్షలో గెలవలేను అని ఎందరైతే ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నారో, అలా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు ప్రభువు ఇప్పుడే జవాబుగా నీ క్షమాపణ అనుగ్రహించి ప్రభువా నీ బిడ్డలుగా జీవించుటకు కావలసిన నీ ఆత్మను ప్రసాదించి పాపమును శరీరమును శరీర ఇచ్ఛలను నాయన లోక స్నేహమును జయించే కృపను ఈ రాత్రి మాకు అనుగ్రహించమని. నాలో మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని ప్రభువా మేము విశ్వాసము ద్వారా నమ్మి నాయనా మీరు ఆశించినట్టుగా జీవించే కృప మాకు దయచేయండి. మేము చేసిన ప్రతి కార్యమును బట్టి తీర్పు దినమున నాయన లెక్క అప్పగించవలసి ఉన్నదని బైబుల్ సెలవిస్తుంది. ఇదిగో నీవు త్వరగా రాబోతున్నావు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు నువ్వు జీతాన్ని తీసుకురాబోతున్నావని బైబుల్ సెలవిస్తుంది. అయ్యా నీవు మేము చేసిన క్రియలకు ప్రతిగా జీతము తీసుకొస్తే, అయ్యా మేము నీ తక్కిడ్లో నాయన తేలిపోతే, ప్రభువా పరీక్షలో ఫెయిల్ అయిపోతే దుర్గతి తప్పదు, నాశనము తప్పదు, నరకము తప్పదు. కాబట్టి రాత్రి ప్రభువా మా పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని ప్రతి నిత్యము మిక్కిలి భయభక్తులు కలిగి నీ దృష్టిలో నిండా రహితముగా జీవించే భాగ్యము నాకు మాకు దయచేయమని. ప్రతి దినము ఉదయమే లేచినప్పుడు గొర్రెల ద్వారము నుండి నాయన నీ సన్నిధికి వస్తూ మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధించుకొని తత్ఫలితముగా నీ సన్నిధికి చేరే కృప మాకు ఇవ్వండి. నాయన మేము ఎలా పడితే అలా నీ దగ్గరికి రాక, ఎలా పడితే అలా జీవించక నీ సన్నిధికి వచ్చే ముందు మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువా మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని తత్ఫలితంగా నీ సన్నిధిలో అడుగు పెట్టే భాగ్యము మా అందరికీ ఇవ్వమని
ప్రభు ఆ 10 గుమ్మముల గురించి ధ్యానించే మహాభాగ్యాన్ని ఇచ్చావు. అనేక విలువైన సత్యాలు ప్రభు ఈ వర్షంలో తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చావు. ఒకవైపు వర్షం కురుస్తున్న, మరొక వైపు వాక్యపు వర్షము వాక్యపు జల్లులు నాయన మా మీద కురుస్తూనే ఉన్నాయి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వర్షం వచ్చిన భారీ వర్షాల్లో కూడా ప్రభు నీ ప్రజలు వచ్చి నిన్ను ఆరాధించారు, నీ వాక్యాన్ని ధ్యానించారు, ధ్యానిస్తూనే ఉన్నారు ప్రభు. స్తోత్రాలు ప్రభు. ఇచ్చిన ఈ వాక్యాన్ని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే స్వీకరించారో, ఒకవేళ ఈ రాత్రి ప్రభు నన్ను పరీక్షిస్తే నేను ఫెయిల్ అయిపోతాను అని ఎవరైతే తెలుసుకొని ప్రభు క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నారో, వారి ప్రార్థన అంగీకరించి ఆలకించి నాయన ఈ రాత్రే వారి హృదయాలను సంపూర్ణంగా పరిశుద్ధపరచమని, పవిత్రపరచమని, నాయన నీకు అంగీకారముగా జీవించే కృపను ఇవ్వమని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను మమ్మలను ప్రభు నిత్యము నీ రక్తములో కడిగి శుద్ధి చేసి హిమము కంటే తెల్లగా నాయన మా హృదయాలను ప్రభు పవిత్రపరచమని, మీ నామమును ఘనపరుచుకోమని, మహిమపరుచుకోమని, మరలా రేపటి దిన మమ్మల్ని సిద్ధపరిచి అటు ఆత్మీయంగాను ఆరోగ్యంగాను ప్రభువా మరి చురుకుగాను నీ సన్నిధిలో కనిపించే కృపనివ్వమని, మాకిచ్చిన ఈ వాతావరణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసు నామములో నాయన ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.